భారత్లో కరోనా సబ్ వేరియంట్ JN.1 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4334 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. దేశంలో కొత్త వేరియంట్ JN.1 కారణంగా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక బెంగళూరులోనే 172 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో కరోనాతో 4 మృతి చెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 1240 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో JN.1 పాజిటివ్ కేసులు 500 మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో JN.1 వేరియంట్ కేసులు 541గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కర్ణాటకలో 199, కేరళలో 148, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణలో 2, ఒడిషా హర్యానాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మిజోరాం, త్రిపుర, చండీగఢ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివ్ కేసులు కూడా లేవని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.